ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి వీధి పోటుకున్నటువంటి స్థలాన్ని రెండు భాగాలు చేయవచ్చా. వీధి పోటుకు సంబంధించినటువంటి స్థల విభజన చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉపగ్రహాలకు సంబంధించి, అదేవిధంగా నిర్మాణంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి అంశాలకు సంబంధించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే, ఏదైనా సరే ఒక స్థలానికి సంబంధించి వీధి పోటు ఉన్నప్పుడు మనం స్థలాన్ని రెండు భాగాలు చేయొచ్చు అంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఒక కేస్ స్టడీకి సంబంధించి 1/4 సబ్స్క్రైబరు ఆయనకు ఉన్నటువంటి స్థలానికి సంబంధించి 52 అడుగుల పొడవు, 26 అడుగుల వెడల్పుతో ఉత్తరం రోడ్డుకు ఉన్నటువంటి స్థలానికి బ్యాక్ సైడ్ దక్షిణ ఆగ్నేయంలో 12 అడుగుల వీధి చూపు ఉంది అని చెప్పేసి ఆయన ఎప్పుడో తీసుకోవడం జరిగింది. ఈయన కూడాను మనకి డ్రాయింగ్ ఫార్వర్డ్ చేసినటువంటి ఆయన కూడాను వాస్తు కన్సల్టెంటే, డిగ్రీలలో అంత అనుభవం లేదు. అయితే సుమారుగా 1-2 సంవత్సరాల నుంచి మన గురువాస్తు యూట్యూబ్ ఛానల్ని ఆయన ఫాలో అవ్వడం జరుగుతుంది. డిగ్రీలలో ఆయనకి కొంత నాలెడ్జ్ వచ్చిన తర్వాత వాళ్ళ స్థలం ఎన్ని డిగ్రీలకు ఉందని చెక్ చేసుకున్నప్పుడు 28 డిగ్రీలకు ఉందని చెప్పేసి ఈ డ్రాయింగ్ చేపించి నాకు ఫార్వర్డ్ చేయడం జరిగింది. సార్, ఒకసారి నాకు డిగ్రీస్లో ఈ వీధి చూపు ఎక్కడొస్తుంది, కరెక్ట్గా ఉందా లేదా, ఏ విధంగా చేసుకోవాలి ఒకసారి గైడ్ చేయండి అని చెప్పేసి నన్ను సజెషన్స్ అడగడం జరిగింది. ఈ 28 డిగ్రీల వేరియేషన్కి స్థలం సెంటర్ నుంచి మనం కంపాస్తో చెక్ చేసుకున్నప్పుడు దక్షిణాగ్నేయం వీధి చూపు అనుకున్నటువంటి రోడ్డు వచ్చేసి 180 డిగ్రీల నుంచి 210 డిగ్రీల మధ్యలో దక్షిణ నైరుతి, అదేవిధంగా దక్షిణంలో సగభాగం యమపదాదేవత ప్లేస్లో రావడం జరిగింది. జనరల్గా అందరూ కూడా సిద్ధాంతులు నైరుతి వీధి పోట్లు ఏమన్నా వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే స్థలాన్ని సపరేట్ చేయడము, ఉపగృహాలు ఏర్పాటు చేయడము జనరల్గా చేస్తూనే ఉంటారు. గోడలు కట్టడము, ఎడిషనల్ వాళ్ళు కట్టడం అనేది జనరల్గా చేస్తూనే ఉంటారు. యంత్రాలు కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉంటుంటారు సందర్భాన్ని బట్టి, వాళ్ళకున్నటువంటి పాసిబిలిటీస్ని బట్టి. అయితే ఇక్కడ వచ్చేసి మనకి సైట్ని నేను డివైడ్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్థలాన్ని రెండు భాగాలు చేయడం జరిగింది. మధ్యలో ఒక 18 అంగుళాలు సెట్ బ్యాక్, రెండింటికి మధ్యలో గ్యాప్ ఇవ్వమని చెప్పేసి చెప్పడం జరిగింది. వెంటిలేషన్కి ఉపయోగపడుతుంది, అట్ ద సేమ్ టైమ్ ప్రధాన గృహానికి వీధి పోటు యొక్క ప్రభావం లేకుండా ఉంటుందని చెప్పేసి ఆయనకి నేను గైడ్ చేయడం జరిగింది. ఈ డ్రాయింగ్ రిఫరెన్స్ డ్రాయింగ్ ఏదైతే ఉందో డిగ్రీస్కి సంబంధించి ఆయనకి నేను మళ్ళీ ఫార్వర్డ్ చేసి అన్ని విషయాలను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ విధంగా చేసుకోవడం ద్వారా మనకి స్థలానికి సంబంధించి రెండు భాగాలు చేసుకొని రెండు సపరేట్ కన్స్ట్రక్షన్స్ చేసుకోవడం ద్వారా ప్రధాన గృహానికి వీధి పోటు యొక్క ప్రభావం నుంచి మనం సపరేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత బ్యాక్ సైడ్ మనం దక్షిణంలో ఇచ్చినటువంటి సపరేట్ చేసినటువంటి స్థలానికి చెక్ చేసుకున్నప్పుడు ఇక్కడ 150 డిగ్రీల నుంచి 145 డిగ్రీల నుంచి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు 210 డిగ్రీల దాకా వీధి పోటు అనేది ఉండడం జరిగింది. అయితే ఇక్కడ జనరల్గా మనం ఏం చేస్తుంటామంటే రోడ్డు ఎంత పెద్దదైనా ఉన్నప్పటికీ కూడాను రోడ్డుకి సెంటర్లో జనరల్గా మనం నడవడం జరుగుతుంది. ఇక్కడ 12 అడుగుల రోడ్లో సుమారుగా మనం 6 అడుగుల్లో రోడ్లో మనం నడవడం జరుగుతుంది. వాకింగ్ అనేది ఎక్కువగా అలాగనే ఉంటుంది, ఇది ఇళ్ల మధ్యలో ఉండేటువంటి రోడ్డు కాబట్టి. అటువంటి పరిస్థితుల్లో మనం అబ్జర్వ్ చేస్తే ప్రధానంగా వీధి పోటు వచ్చేసి 170 డిగ్రీల్లో ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. 160 నుంచి 180 మధ్యలో ఈ ఏరియాలో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ వచ్చేటువంటి వీధి పోటు మంచిదే, మనకు అది వీధి చూపుగా కన్సిడర్ చేయొచ్చు. అంత నెగిటివ్ రిజల్ట్స్ అయితే ఏముండవు, న్యూట్రల్గానే ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనం ప్లాన్ చేసుకొని కన్స్ట్రక్షన్ని సపరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏదన్నా ఇంకా డౌట్ ఉన్నట్లయితే ఈ దక్షిణ నైరుతి తర్వాత దక్షిణంలో యమపద దేవత ప్లేస్ వరకు కూడాను మన సైంటిఫికల్ కరెక్షన్, ఎడిషనల్ వాల్ కరెక్షన్ ఇట్లాంటివి కూడా చేసుకోవచ్చు. తర్వాత కొన్ని సందర్భాల్లో క్లయింట్ యొక్క రిక్వైర్మెంటు, పర్మిషన్స్, మున్సిపాలిటీ పర్మిషన్స్, వీటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ తలెత్తినప్పుడు ప్లాన్లో మనం వీధి పోటుకు వచ్చినటువంటి స్థలాన్ని సపరేట్ చేయలేము. ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇటువంటి సందర్భానికి సంబంధించి ఒక పడమర రోడ్డు దక్షిణ రోడ్డు కలిగినటువంటి 44 అడుగుల వెడల్పు, 100 అడుగుల పొడవు ఉన్నటువంటి స్థలానికి సంబంధించి ఇక్కడ పశ్చిమ వాయువ్యంలో వీధి చూపు ఉండడం జరిగింది. వాళ్ళు అది మంచి ప్లాట్ అని చెప్పేసి పశ్చిమ వాయువ్యం వీధి చూపు అని చెప్పేసి తీసుకోవడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెడ్ కలర్లో బాక్స్లో ఉన్నది మనం విజిటింగ్ చేసినటువంటి సైటు. ఈ యెల్లో కలర్ లైన్ ఏదైతే ఉందో ఇది మనం దక్షిణ రోడ్డుకి అలైన్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే తూర్పుకి చెక్ చేసినప్పుడు
119.52 డిగ్రీలు రావడం జరిగింది. తూర్పు మనకి 90 ఉండాల్సింది, 30 డిగ్రీలు వేరియేషన్ ఉండడం జరిగింది. అదేవిధంగా పడమర రోడ్డు కూడా నేను చెక్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే 28.86 డిగ్రీలు అంటే 29 డిగ్రీలు ఇక్కడ వేరియేషన్ రావడం జరిగింది. ఒకవేళ సైట్లో ఏదైనా ఎర్రర్ ఉంటే మనం దాన్ని కరెక్షన్ చేసుకోవచ్చు మూలమట్టానికి. అసలు ఒకటి మాత్రం, మనం దక్షిణం రోడ్డుకి మాత్రమే ఎలైన్ చేసి నిర్మాణం చేయడం జరుగుతుంది కాబట్టి దక్షిణం రోడ్డుకు ఉండేటువంటి డిగ్రీసే ఈ స్థలానికి, మనం రేపు నిర్మించబోయేటువంటి నిర్మాణానికి కూడా అప్లికబుల్ అవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ డిగ్రీలు వేరియేషన్కి ఒకసారి మనం చెక్ చేసినట్లయితే, టోటల్ సైట్కి చెక్ చేసినప్పుడు వీధి పోటు ఎక్కడ, వీధి చూపు ఎక్కడ వస్తుందని మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. వీరికి సుమారుగా ఒక 7 అడుగుల దాకా వీధి పోటు ఉండడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. యాక్చువల్గా వాళ్ళు పశ్చిమ వాయువు అనుకున్నారు, అది కాస్త 315 నుంచి 320 డిగ్రీల్లో వాయువ్యంలో విదిక్కులో వీధి పోటుగా ఉండడం జరిగింది. దీనికోసం మనం ఇచ్చినటువంటి ప్లాన్కి సంబంధించి ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. క్లయింట్ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా మున్సిపాలిటీ పర్మిషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు రోడ్డుకి చిన్న చిన్న రోడ్లు వచ్చినప్పుడు ఏమవుతుందంటే రోడ్డుకి 5 అడుగులు 10 అడుగులు మున్సిపాలిటీ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు కాబట్టి ఆ పాసిబిలిటీస్తో వాటికి సంబంధించి ఇబ్బంది లేకుండా మనం ప్లాన్ అనేది ఇవ్వడం జరిగింది. దక్షిణం వైపు 5 అడుగులు సెట్ బ్యాక్, పడమర వైపు 10 అడుగులు సెట్ బ్యాక్ మనం ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉండింది, లేదంటే మామూలుగా అయితే సైట్లు రెండు భాగాలుగా చేసేసి సపరేట్గా చేసుకోవచ్చు. కాకపోతే ఆయన రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా ఈ విధంగా మనం ప్లాన్ చేసి ఇవ్వడం జరిగింది. మొదటిగా ఆయన రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా ప్లాన్ చేసినటువంటి సందర్భంలో ప్లానింగ్ చాలా కాంప్లికేషన్స్ ఉండడం జరిగింది, ప్లాన్ అనేది ఫైనల్ కాలేదు. చివరిగా నేను వాళ్ళ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా అడిగి ఫైనల్గా నేను ఒక ప్లాన్ ఇస్తా అండి, ఒకసారి చూడండి, కావాలంటే మీరు ఆ ప్లాన్ చేసుకోండి, లేదంటే లేదు ఇంకెవరినైనా కన్సల్ట్ అవ్వండి అని చెప్పేసి కూడా నేను వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా 2 బెడ్రూమ్లు, బాత్రూమ్లు, పెద్ద లివింగ్ హాలు, తర్వాత గెస్ట్ హాలు లేదంటే విజిటర్ హాలు, తర్వాత కిచెను, డ్రాయింగు, పూజ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. డైనింగ్ ఏరియా అన్నీ కూడా, తర్వాత సర్వెంట్ రూము, తర్వాత ఇవన్నీ కూడా మనం ఈ ప్లాన్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ వీధి పోటుకు వచ్చినటువంటి స్థలం వరకు సపరేట్ చేస్తూ ప్రధాన గృహాన్ని సపరేట్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు వచ్చేసి ఎడిషనల్గా ఒక సైంటిఫికల్గా ఇక్కడ వాల్ ఏర్పాటు చేసుకోవటము, సైంటిఫికల్ కరెక్షన్ ఒకటి చేసుకోవటము, మెటల్స్తో కాపర్ క్రిస్టల్ రాడ్స్ కావచ్చు, బ్రాస్ క్రిస్టల్ రాడ్స్ కావచ్చు వాటితో చేయటము, తర్వాత వీధి పోటుకు వచ్చినటువంటి స్థలం వరకు వదిలేసి నిర్మాణాన్ని సపరేట్ చేయడము, అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉపగృహం ఒకటి ఏర్పాటు చేయడం మీరు ఈ ప్లాన్లో అబ్జర్వ్ చేయొచ్చు. ఇది వచ్చేసి ఉపగృహం స్టోర్ రూమ్ అని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్లాన్కి సంబంధించి డిగ్రీల్లో చెక్ చేసినప్పుడు టోటల్ అరేంజ్మెంట్లో మనకి సెప్టిక్ ట్యాంకు, సర్వెంట్ రూమ్కి ఇచ్చినటువంటి సెప్టిక్ ట్యాంకు తూర్పు ఆగ్నేయంలో రావడం జరిగింది, ప్రధాన గృహానికి ఇచ్చినటువంటి సెప్టిక్ ట్యాంకు పశ్చిమ వాయువ్యంలో రావడం జరిగింది, అదేవిధంగా ఉపగ్రహం వచ్చేసి వాయువ్యంలో రావడం జరిగింది. ఇక్కడ మనం ఎడిషనల్ వాళ్ళు సైంటిఫికల్ కరెక్షన్ ఎలాగో చేయడం జరుగుతుంది. ఈ విధంగా చేసుకోవడం ద్వారా మనకి వీధి పోటు యొక్క ఫలితాల నుంచి ప్రభావం తక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది, ప్రభావం కూడా లేకుండా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. వీరి యొక్క ప్రధాన గృహానికి సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అరేంజ్మెంట్ మొత్తం కూడాను, విజిటర్ హాల్ దక్షిణ ఆగ్నేయం ఆగ్నేయంలో రావడం జరిగింది, పాసేజ్ అంతా ఇక్కడ మధ్యలో ఇవ్వడం జరిగింది, పూజ రూమ్ తూర్పు, తూర్పు ఈశాన్యంలో, డైనింగ్ కూడా తూర్పులో ఇవ్వడం జరిగింది, కిచెన్ వచ్చేసి తూర్పు ఆగ్నేయం ఆగ్నేయంలో ఇవ్వడం జరిగింది, మధ్యలో మొత్తం కూడా సెంటర్ హాల్ ఇవ్వడం, తర్వాత వాయువ్యం పశ్చిమ వాయువులో చిల్డ్రన్ బెడ్రూమ్, మధ్యలో పశ్చిమ వాయువులో టాయిలెట్స్, వాయువ్యము ఉత్తర వాయువులో చిల్డ్రన్ బెడ్రూము, అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి పడమర, పడమర నైరుతి, కొద్దిగా పడమర వాయువ్యంలో, ఈ విధంగా టోటల్ ప్లాన్లో మనం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ విధంగా మనం క్లయింట్ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా కొన్ని సందర్భాల్లో స్థలం ఎక్కువ ఉన్నప్పటికీ కూడాను సపరేట్ చేయలేనటువంటి పాసిబిలిటీస్ ఉంటాయి యాజ్ పర్ ద రిక్వైర్మెంట్స్. దాని ప్రకారంగా ప్లాన్లో ఈ విధంగా ప్లాన్ చేసుకొని ఉపగ్రహం తీసుకోవటము, సైంటిఫికల్ రెమెడీ చేసుకోవడం ద్వారా వీధి పోటు యొక్క ఫలితాల నుంచి మనం ప్రభావం లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. సైట్లను సపరేట్ చేసుకోవటము, ఒకవేళ కన్స్ట్రక్షన్ మొత్తం తీసుకున్నా కూడాను ఉపగ్రహము, సైంటిఫికల్ కరెక్షన్స్ చేసుకోవడం ద్వారా వీధి పోటు యొక్క ఫలితాలు లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.